రామప్రసాద్ గారు, మనిషి ఎక్కువగా భయపడేది అప్పు అని విన్నాను, ఇది కరెక్టేనా? భయం ఉంటే అప్పు ఎందుకు అవుతుంది సార్? భయం లేకుండా అప్పు అవుతుంది. సో భయం లేక అప్పు అంటుంది. అయితే చాలామంది ఆ రోజుకి ఆ రోజు వాళ్ళకి ఉన్న అవసరాల కోసము, లేదంటే వాళ్ళు ఉన్న ఆ బలహీన క్షణంలోనూ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో, బంధువుల దగ్గర నుంచో, ఎదురింటి వాళ్ళ దగ్గర నుంచో, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచో, లేదంటే బ్యాంకుల నుంచో, ఆ రోజుకి ఆ రోజు వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి అప్పులు చేసేస్తుంటారు. ఆ తర్వాత మళ్ళా ఆ అప్పుల్ని తీర్చడానికి ఇంకో 10 మంది దగ్గర అప్పులు చేస్తుంటారు. అసలు ఈ అప్పుల బాధల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలంటారు చెప్పండి ఫస్ట్. సరే, అప్పు అదొక నిప్పు లాంటిది. అప్పు నిప్పు అది పెరుగుతూ పోద్ది. ఫ్రాన్స్ చాలా బాగుంది. నిప్పు అప్పే నిప్పు, నిప్పే ముప్పు, ముప్పు కాలిపోవడమే. సో అలానే అప్పేం బ్యాడ్ కాదండి. అప్పు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, అప్పేం తప్పు కాదు, కానీ అప్పుని ఏ స్థాయి వరకు చేస్తున్నారు? స్థాయి మించిన అప్పు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేశారనుకోండి, దెన్ యువర్ ఇన్ ట్రబుల్. అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఇంకా అది పెద్ద తప్పు. అక్కడ అది దట్ ఈస్ ఇండికేషన్. ఇంకా అది ఇంకో పెద్ద తప్పు. అది తప్పే, కానీ ఇంకా ఆప్షన్ ఉండదు కదా. దట్ ఈస్ ఇండికేషన్, మీరు రెడ్ జోన్లోకి వచ్చారని చెప్పేస్తుంది అది. ఇంకా చాలా మంచి ప్రాస ఉపయోగిస్తున్నారు, అప్పు నిప్పు తప్పు. అలా కాదండి, విషయం అర్థం అవ్వాలి అంతే. ఇప్పుడు అప్పుల్లో మంచి చెడ్డ అప్పులు ఎన్నో సార్లు మాట్లాడాం, కానీ అప్పులు అనేది సర్వసహజం సార్, అందరికీ అప్పులు ఉంటాయి. చిన్న అప్పులు చేస్తేనేమో మీరు ఇబ్బంది పడతారు, పెద్ద పెద్ద అప్పులు చేస్తే ఇచ్చినోడు ఇబ్బంది పడతారు. కానీ సార్ వీళ్ళు ఎలా తీసుకుంటారని, ఇప్పుడు చిన్న అప్పులకే చాలా కుమిలిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఓకే, అంటే ఆదాయం పెరుగుతున్న వరకు అప్పులున్నా మేనేజ్ అవుతాయి సార్. ఈ అప్పులు పెరిగి ఆదాయం తగ్గినప్పుడు, ఆదాయం సరిపడినప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పులు తీర్చడానికి సరిపడ ఆదాయం మన దగ్గర లేనప్పుడు. సో అన్నిటికీ మూలం ఆదాయం సార్. ఆదాయం కనుక పెంచుకోగలిగితే అప్పులు ఇబ్బంది కాదు, కానీ చెప్పినంత సులువు కాదు ఆదాయాన్ని పెంచుకోవటం. అదే సులువు అయితే అప్పు ఎందుకు అవుతుంది? అప్పులు పెంచుకోవడం ఈజీ, కానీ ఆదాయం పెంచుకోవడం కష్టం. ఎస్. సో ఎప్పుడు కూడా ప్రిఫరబుల్లీ అప్పులు మొదటిగా బ్యాంకర్ నుంచే తీసుకోవాలి, బయట నుంచి తీసుకోకూడదు. అంటే సాలరీడ్ పీపుల్కి అది పాసిబుల్, అందరికి పాసిబుల్ కాదు. సో అందరికీ వర్తించదు. సాలరీడ్ వ్యక్తి అయితే బ్యాంక్ నుంచే తీసుకోవాలి, ఎందుకంటే బ్యాంక్ కూడా చెప్తాడు ఇది నీ ఎలిజిబిలిటీ ఇంతకు మించి ఏమోనని. అది యాక్చువల్ ఎలిజిబిలిటీ, కానీ మనకు తెలివి ఎక్కువ ఉండి ఆడు చెప్పినప్పుడు కూడా ఇంకో బ్యాంక్లో లాగేస్తాం, ఏదో ఒక విధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలోనూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో లాగేస్తాం. అదే ఇండికేషన్. యాక్చువల్గా బ్యాంకర్ మీకు ఎంతవరకు హ్యాపీగా ఇస్తున్నా అంతవరకు మీ ఎలిజిబిలిటీ, మీరు మేనేజ్ చేయగలరు. దాని బియాండ్ వెళ్ళినప్పుడే ప్రాబ్లం. ఓకే, అవసరాలకు అప్పులు చేస్తున్నారా, అత్యవసరాలకు చేస్తున్నారా, లేకపోతే ఇంకా లగ్జరీస్ గురించి చేస్తున్నారా అనేది విషయం. చేయొచ్చు, కానీ మీకు రీపేయింగ్ కెపాసిటీ ఉండాలి. అది లేనప్పుడు ఏం చేయాలి? లేనప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా మోటివేషనల్ స్పీచ్లు వింటారు, ధైర్యంగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, లేదంటే ఏంటి కాదు, మసాలా దినుసులు పాకెట్లో పెట్టుకోవాలి, బిర్యానీ మసాలా పెట్టుకోండి, ఇవి కాదు. సో ఒక బాధ్యత గల వ్యక్తిగా నీ అప్పులు ఉంటే అది నీ ఆరోగ్యం మీద ప్రభావం చూపకుండా ఉండాలి. ఫస్ట్ అబ్స్కాండింగ్ అప్పుల నుంచి తప్పించుకోవడం అనేది ఉండకూడదు, వాటిని ఫేస్ చేయాలి. మీకు అప్పిచ్చిన వ్యక్తిని కానీ ఇన్స్టిట్యూట్ని కానీ కన్సల్ట్ అయ్యి సాధ్యమంత వరకు ఒక ఒప్పందం ప్రకారం నెమ్మదిగానే తీర్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా తీర్చే ప్రయత్నం చేయాలి. అది తీర్చలేని పరిస్థితి వస్తే ఇక్కడే ఇబ్బంది. అప్పు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, కానీ ఆస్తి మీద అమితమైన ప్రేమ ఉంటుంది. ఈ ఆస్తి ఎంత రూపాయి పెరుగుతుంది అనేది ఎప్పుడు ఆలోచించరు. ఈ అప్పు మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, అప్పు ఎక్కువ పెరుగుతుంది. అయినా సరే ఈ ఆస్తిని తీసి అప్పు తీర్చమంటే చాలా కష్టంగా ఉంటుంది జనాలకి. నో, నా ప్రెస్టేజ్ పోతుంది అంటాడు, కానీ అప్పులు ఉంటే పోదా ప్రెస్టేజ్? అప్పులుంటే పరపతి పోతాయి సార్, అప్పులుంటే ఇంకా సొసైటీలో పరపతి ఉండదు. ఓకే, సో అయితే దీన్ని ఎలా టాకిల్ చేయాలి? ఫస్ట్ అప్పు తీర్చడానికి అప్పు చేస్తున్నారంటే మీరు పెద్ద ప్రాబ్లం ఉన్నారు, హెల్త్ పాడైపోద్ది. ఫస్ట్ అందరూ అప్పే చూస్తున్నారు, వాడు హెల్త్ ఎవడు చూస్తున్నాడు? ఇది సోలో బ్రెడ్ విన్నర్, ఫ్యామిలీ మొత్తాన్ని పోషించే వ్యక్తి ఆయన. ఆయన అప్పులనే టెన్షన్లోకి వెళ్ళిపోతే ఆయన హెల్త్గా ఉన్నైతే ఇంకెవరు చూస్తాడు ఫ్యామిలీని? సో అది మీ ఆరోగ్యం దాకా రాకుండా చూసుకోవాలి. ఓకే, ఇది ఎట్లా చెప్పినా అర్థమవుతుంది. కొన్ని అందరు ఇన్కమ్ పెంచుకోండి, వేరే పని చేయండి, సెకండ్స్, ఇవన్నీ అంత ఈజీ చెప్పినంత ఈజీగా అయ్యే కావు. ఏదైతే ఎందుకు ఆయన అంత బాధపడతారు, వెళ్ళి చేస్తారు కదా, అందరు రెడీ సార్. ఇందా చెప్పినట్టు అప్పులు పెంచుకోవడం ఎక్కువ ఈజీ, కానీ
దాన్ని తగ్గించుకుని మార్కొని చాలా కష్టమైన పని. అయితే ప్రాక్టికల్గా ఒక కేసు చెప్తాను నేను మీకు, విత్ దిస్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అవన్నీ చెప్పడం సులువు, ఆశించడం కష్టం కాబట్టి, కష్టంగా ఉన్నా ఆశించాల్సిన ఒక దాని గురించి ఒక జరిగిన విషయం చెప్తాను. కొద్ది నెలల క్రితం ఒక ఆమె అప్రోచ్ అయ్యారు. ఆమె అప్పుల్లో ఉన్నారు. అప్పులు ఎందుకైనాయి అంటే, అప్పులు ఆమె తినడానికి చేయలేదు పాపం. ఆమె ఒక చిట్టీ ఆర్గనైజర్, చిట్టీలు నడిపిస్తారు ఒక మండల్ హెడ్ క్వార్టర్లో. ఓకే, ఏమైంది కోవిడ్ టైంలో ప్రాబ్లం అయిపోయింది చిట్టీలు వేయలేక. నార్మల్గా మనం ఎప్పుడు చిట్టీ వేసిన వాళ్ళు మోసం చేస్తారు అనుకుంటాం కదా, లేదు రివర్స్ కూడా జరుగుతుంది కొన్నిసార్లు. చిట్టీ వేసిన వాళ్ళు మోసపోతారు. ఎలా మోసపోతారంటే, చిట్టీ వేసిన వాళ్ళు కనుక మనం మోసం చేస్తే మనం 100 మందికి చెప్పుకోవచ్చు వాడు మోసం చేశాడని. కానీ చిట్టీ తీసుకున్న వాళ్ళు మోసం చేస్తే చిట్టీ వేసిన వాళ్ళు చెప్పడు. చెప్తే వాడి మీద నమ్మకం పోద్ది, మిగిలిన వాళ్ళు కూడా ప్రెజర్ పెడతారు, నాకు ఇచ్చే డబ్బులని ఆర్గనైజర్ మీద ప్రెజర్ పెడతారు. ఇద్దరు ముగ్గురు డిఫాల్ట్ చేశారు, ఏం కష్టాల్లో ఉందంటే భయం కదా రేపు ఏమైద్దా అని లాగేస్తారు. అందుకని తలవకుండా మేనేజ్ చేసింది ఆమె. మల్టిపుల్ చిట్స్ నడుపుతూ చాలామంది డిఫాల్ట్ అయ్యారు, కొంతమంది డెత్లు అయిపోయినాయి. పాపం ఆమె బ్యాడ్ లక్ అయినా డెత్ అయిన వాళ్ళు 2-3 చిట్లు వాడుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఇబ్బంది అయిపోతే చివరి దాకా లాగింది. ఇంకా లాస్ట్లో అవ్వక ఒక 22 లక్షల రూపాయల వరకు అప్పు చేసింది. అక్షరాల 22 లక్షల రూపాయలు ఆమె అప్పు తేవాల్సి వచ్చింది. అది కూడా భారీ వడ్డీతో. బయట అంటే ఎట్లా ఉంటుంది, ఎంప్లాయ్ కంటే వస్తుంది కానీ రాదు కదా. సో 2 రూపాయలు, 2 రూపాయలు 50 పైసలు, 3 రూపాయలు వరకు కూడా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు 22 లక్షలు అక్షరాల ఒక అప్పు ఉంది. ఆదాయ మార్గాలు ఏమున్నాయంటే, ఈమె చిట్టి మొత్తం ఆపేసింది. ఇంకా చిట్టీలు వేయటం ఆపేసింది, ఇంకా సర్క్యులేషన్ చేయలేదు. అందుకని వాళ్ళ హస్బెండ్ ఒక మొబైల్ రిపేర్ సెంటర్ నడిపిస్తారు. ఆయనకు వచ్చే ఆదాయం నెలకి 28 నుంచి 30 వేలు లోపే, 30 వేలు దాటదు. కానీ ఏమో కట్టాల్సిన వడ్డీ ఎంత, 22 లక్షల రూపాయల మీద 2-2.5 రూపాయలు నెలకి వడ్డీ అంటే చాలా మొత్తం, ఆల్మోస్ట్ 50 వేలు వడ్డీ కట్టాలి. కుటుంబ సంపాదన 30 వేలు, 30 వేలు సంపాదనలో 50 వేలు వడ్డీ ఎలా కడతారు? ఇంకా అప్పు తీర్చడం పక్కన పెట్టండి, వడ్డీ కట్టలేరు కదా. దీని కొరకు కొత్తగా అప్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ ఎంతో కొంత అప్పు చేయాల్సి, ఈ 22 లక్షలు కాస్త పెరుగుతుంది. మరి సొల్యూషన్ ఏంటి, ఎలా చేయాలి సార్, ఏం చేస్తే అండి, ఏం చేసినా రావు. అసలు మీకున్న ఆస్తులు ఏంటి చెప్పండి అన్న. మాకుంది కానీ ఇల్లు జాయింట్ హౌస్ సార్, అది మా మరిది గారు అమ్మనెవరు, అది అమ్మడానికి లేదు సార్, జాయింట్ హౌస్ మేము ఉంటమే, అమ్మటం అవదు. మరి అసలు ఏమున్నాయి మీకు, కొంత బంగారం ఉంది, కొంత బంగారం ఉంది. కానీ నా కూతుళ్ళు కదా సార్, నేను బంగారం ఎట్లా అమ్ముతా, నేను అమ్మని చెప్పలా, బంగారం ఉంది కానీ నా కూతుళ్ళు ఉన్నారు కదా సార్, నాకు బంగారం కావాలి. ఇంకేముందంటే ఒక ప్లాట్ ఉంది టౌన్లోనే, పెద్ద ప్లాటే. ఆ 2 పూర్తి మీ బంగారాన్ని అమ్మేసి మీ ప్లాట్ అమ్మేస్తే ఎంత వస్తుంది అన్న. అయ్యో వస్తుంది కానీ అదెలా సార్, అదెలా సార్ అంటే, లేదు ఒక్క నిమిషం ఆలోచించండి, మీ పూర్తి బంగారాన్ని అమ్మేసి మీకున్న ఒక్కగానొక్క ప్లాట్ అమ్మేసి మీ మొత్తం అప్పు తీరుతుందా? ఇంచుమించుగా తీరుతుంది, మొత్తం తీరదు బట్ ఇంచుమించుగా తీరుతుంది. ఇంకా మిగిలిపోద్ది 4-5 లక్షలు, కానీ తీరుతుంది. మీరు అది తప్ప ఇంకేం చేయలేరు, దట్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ అన్న. మనసు ఒప్పుకోదుగా సార్, ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని 2 బంగారం అలా అమ్ముతాను సార్. అమ్మ అది అమ్మకపోతే ఇంకా నువ్వు రోజు రోజుకి అప్పుల్లోకి వెళ్ళిపోతున్నావు. మీరు అండర్స్టాండ్, మీ హస్బెండ్ ఎంత ప్రదేశంగా అర్థం చేసుకున్నారా, మీరే ప్రజల్లో ఉన్నారనుకున్నారు, ఆయన కూడా ఉంటారు కదా ప్రజల్లో. 30 వేలు సంపాదన ఉన్న వ్యక్తి 50 వేలు వడ్డీ కడితే ఎప్పుడు బయటకు వస్తావు? సంపాదన పెరగడం అనేది అంత సులువైన మార్గం కాదు. నువ్వు టెన్షన్ ఫ్రీగా ఉండి అప్పు లేకుండా ఉంటే సంపాదన పెరుగుద్దేమో, అప్పులో ఉన్న వాళ్ళు సంపాదన పెరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజల్లో ఉంటావు కదా, పూర్తిగా మనసు దేని మీద పెట్టలేరు కదా, పెరగదు. ఫస్ట్ ఏంటంటే అప్పు ఉంటే మీరు నెగిటివ్లో ఉన్నట్టు, వీలు పడితే ముందు 0కి వచ్చేయండి. అప్పు ఉన్నోళ్ళు ఆస్తులు ఉంచుకోవడం అర్హులు కాదు సార్. సొసైటీలో ప్రెస్టేజ్, నాకు ఇది ఉండాలి, అప్పులు ఉంటే వడ్డీ కడతాను, అయినా నా ఆస్తి కావాలి అంటే తప్పండి. అది మీరు అవసరమైతే మొత్తం అమ్మి 0 చేయండి. యు స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ 0. వాళ్ళ నెలవారీ ఖర్చులు 18 వేలే, 30 వేలు ఆ షాప్ ఆయన నడుపుతున్నారు కదా, హ్యాపీగా బ్రతకొచ్చు 0లో ఉన్నా. నెమ్మదిగా ప్లాన్ చేసుకోండి, మళ్ళీ కూడబెట్టుకోండి, కొనుక్కోండి. కానీ మీరు ఈరోజు కాకపోయినా ఒకరోజు ఇవర్ ఫోర్స్ టు సెల్, ఈ 2 అమ్మాల్సి వస్తుంది. కానీ అప్పుడు అప్పు మొత్తం తీరదు మీరు, ఎందుకంటే మీరు కొత్తగా అప్పు చేస్తున్నారే ఎవరి మంత్. 1 ఇయర్ పోతే మీ అప్పు 22 లక్షలు ఆల్రెడీ 24-25కి వచ్చింది కొత్త అప్పుల వలన. ఇంకొక 1 ఇయర్ పోతే 30 లక్షలు ఉంటుంది. 30 లక్షల మీద వడ్డీ 70 వేలు అవుద్ది, మీ సంపాదన 30 వేలే ఉంటుంది. 30 వేలు సంపాదనతో 70 వేలు వడ్డీ ఎలా కడతారు మీరు? కట్టలేరు, నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. దేవుడు ఏమన్నా చేయాలి, ఇవన్నీ అయ్యే మాటలు కాదు. ఇంకేమన్నా కష్టపడతాను నేను, సారీ బిజినెస్ చేస్తా అంటారు ఆమె, చేస్తే అవుద్దా సార్ అంటే, దానికి డబ్బులు ఎక్కడి, మళ్ళీ అప్పే. ముందు అది వర్కౌట్ అవుద్దని ఎవరు చెప్పారు మీకు? అదే సార్ చూస్తున్నా వీడియోలు, అవుతుంది అనుకుంటే అవదల. చెప్పినంత సులువుగా అవ్వ పనులు.
సులువుగా అయ్యే పని ఒకటే, నీ చేతిలో ఉన్న ఆస్తి అమ్ముకుని అప్పు తీర్చి జీరోలో జర్నీ స్టార్ట్ చేయండి. ఎవరైనా అప్పులకు ఒకటే సొల్యూషన్, లేదా అప్పులు ఉన్న అప్పులన్నీ అంటే సింపుల్గా చెప్పేది అంటే ఫైనాన్షియల్గా చెప్పాలంటే అప్పులను లిస్ట్ అవుట్ చేసుకోండి, ఎక్కువ ఉన్న ఎక్కువ వడ్డీ ఉన్నాయి ముందు చేసేయండి. అసలు డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తీర్చడానికి లేనప్పుడు ఇది, లేదంటే డెట్ రీకన్సల్టేషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ ఓకే బయట లోన్స్ ఉన్నాయి, హోమ్ లోన్ ఉంది, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, ఇలా ఉన్నప్పుడు ఆయనకు ఒక వెసులుబాటు ఏంటంటే బయట లోన్స్ కనపడవు కనుక అవకాశం ఉంటే మీ హోమ్ లోన్ మీద టాపప్ తీసుకోండి, ఆ టాపప్తో పర్సనల్ లోన్కి వచ్చేయండి. అంటే మీ మంత్లీ బడ్డెన్ తగ్గించుకోమండి, అప్పేం తగ్గదు. ఇప్పుడు ఆల్రెడీ హోమ్ లోన్ నడుస్తుంది, ఒక 40 లక్షలు లోన్ తీసుకున్నారు, ఒక 35,000 ఈఎంఐ కడుతున్నారు. ఈయనకి ఇది కాకుండా బయట ఒక 15 లక్షలు అప్పు ఉంది, అది 2 రూపాయల వడ్డీకి ఉంది. ఊళ్ళో ఎవరికి ఇప్పించాడు, షూరిటీ ఇచ్చి మిస్సిఫైర్ అయింది కదా, అది ఈయన అప్పే. మీరు షూరిటీ ఇచ్చి వాళ్ళు కట్టకపోతే మీ అప్పే. అలా ఉన్న అప్పులో ఉంటారన్నమాట. ఆ 15 లక్షలు నేను ఎందుకు కడతాను సార్, వాడిది కదా సార్, నేను వడ్డీ కడుతున్నా, వాడు ఇచ్చినప్పుడు అంటే వాడు ఎవడు ఇంకా. అప్పుడు ఏం చేయాలి, నువ్వు 15 లక్షలు ఇప్పించి 30,000 వడ్డీ కడుతున్నావు కదా, కట్టకు. ఈ హోమ్ లోన్ మీద 15 లక్షలు 20 లక్షలు టాపప్ లోన్ తీసుకో. ఎందుకు, హోమ్ లోన్ అనేది నీకు 15 ఇయర్స్ ఇస్తారు, 9% టాపప్ లోన్, అడిషనల్ లోన్, 9% వడ్డీ వేసుకున్న 1,000 రూపాయలే పడుతుంది నెలకి. ఓకే, సో 15 లక్షలు తీసుకుంటే 15,000 వస్తుంది. సో మీ బడ్డెన్ తగ్గుతుందిగా, అక్కడ 30,000 వడ్డీ కట్టే బదులు ఇక్కడ 15,000 అసలు ప్లస్ వడ్డీ కడతారు, అదొక పాయింట్, మీకు బడ్డెన్ తగ్గిపోతుంది. నెమ్మదిగా తీసుకుంటారు, ఈలోపు ఇన్కమ్ పెరుగుతుంది కదా. కానీ నేను ఇది లాంగ్ టర్మ్ పెట్టుకోను సార్ అంటారు అందరూ. అసలు సైకిల్ అది కదా, లాంగ్ టర్మ్ పెట్టుకోనటమే ప్రాబ్లం. లాంగ్ టర్మ్ ఉన్నా ఈఎంఐ తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు కదా, షార్ట్ టర్మ్ ఉండే ఈఎంఐ ఎక్కువ బడ్డెన్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం. లాంగ్ టర్మ్లో ఇన్కమ్ పెరుగుతుంది, ఆదాయ మార్గాలు చూసుకోవచ్చు. సో అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు లిస్ట్ అవుట్ చేసుకొని ఎక్కువ ఉండేవి ముందు తీర్చాలి. చాలామంది తక్కువ అప్పు ఉన్నాయి ముందు అంటే బ్యాలెన్స్ తక్కువ పెండింగ్ ఉన్న తీర్థం, అలా కాదు. తక్కువ ఎక్కువ అనేది వడ్డీ చూడాలి. 3 లక్షలు అప్పు ఉంది, ఇది 6 ఉంది కదా, 6 లక్షలు కష్టం, 2 లక్షలు ముందు తీర్చాను కాదు, వడ్డీ ఎక్కువ ఉన్నదాన్ని ముందు తీర్చండి. మీకు అవకాశం ఉంటే తక్కువ వడ్డీలో అప్పు తెచ్చి ఎక్కువ వడ్డీని తీర్చండి, తక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటే తప్పలేదు. బట్ ఓవరాల్గా ఎప్పుడు కూడా మీ అప్పులు కట్టగా మీ దగ్గర కాస్త మనీ ఉండే విధంగా చూసుకోండి. ఇంకొక పెద్ద తప్పు, అప్పులు ఉండి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటే అది బుద్ధి తక్కువ పని. అప్పులు ఉన్నవాడు ఇన్వెస్ట్మెంట్స్కి అర్హుడు కాదు. అప్పులు ఉంటే ముందుగా చూసుకోవాల్సింది ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, రెండే. అవే ఇంకేమీ లేవు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకెటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకు, అన్నీ ఆపేసి ఉన్నది తీసి అప్పులు తీసుకో. ఎందుకంటే మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్లన్నీ వచ్చే రిటర్న్స్ ఏమో 5% 6% మా అంటే 10%, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ అయినా 10-12. ఆ 12% గురించి ఏమో అక్కడ కష్టపడి కడుతూ ఇక్కడ 20%కి 30%కి అప్పులు తెచ్చుకుంటే ఎలా. అప్పులు ఉన్న వ్యక్తి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్కి అర్హుడు కాదు. అన్నిటికంటే తప్పు ఏంటంటే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎప్పుడు అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అప్పు ఉంటే ఇన్వెస్ట్మెంట్ లాభం ముందు అప్పు తెచ్చండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో అంటే కొన్ని మంచి అప్పులు, హోమ్ లోన్ ఉంది దాన్ని తీర్చొద్దని చెప్పాము, తక్కువ ఇంట్రెస్ట్, తక్కువ బడ్డెని దాన్ని ఉంచుకోండి. కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిన అప్పులు మాత్రం అవసరమైతే ఆస్తులు అమ్మి తీర్చండి, ఇన్వెస్ట్మెంట్ లాపి మరీ తీర్చండి. కానీ ఇన్వెస్ట్మెంట్ అప్పే అంటారు. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద ఏమో పెండింగ్ కడతాడు సార్ 30%, బట్ 6% వచ్చే ఇన్సూరెన్స్ పాలసీలు మాత్రం డిసిప్లిన్ కడతాడు, క్రెడిట్ కార్డు స్వైప్ చేసి దానికి వడ్డీ కడతాడు 30%. అసలు అర్థం పర్థం లేదు కదా. 6% వడ్డీ వచ్చేదాన్ని కట్టడం కొరకు ఇంట్లో తిడతారు కదా పాలసీ కట్టలేకపోతే. అందుకే నేను క్రెడిట్ కార్డు స్వైప్ చేసి 30% వడ్డీకి తీసుకొచ్చి 6% కడతాడు. అది రాంగ్. సో అప్పులు తీర్చాకే జర్నీ స్టార్ట్ చేయాలి. ట్రై టు బీ కమ్ టు జీరో ఫస్ట్. అప్పులు ఉంటే ఆస్తులు అమ్ముకొని జీరోకు రండి, జీరో నుంచి జర్నీ స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి అప్పులు లేకుండా జాగ్రత్త తీసుకోండి. అంతేకాని ఉన్న అప్పులు తీర్చడానికి ఇంకా మరికొన్ని అప్పులు చేస్తూ పోతే ఇంకా చివరికి మిగిలేదు. తీర్చడానికి ఇంకొక అప్పు అంటే మంటలో పెట్రోల్ పోసినట్టే, మీరు మంటతోనే మంటలో పెట్రోల్ పోసుకున్నట్టే ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్ గారు. అప్పుల బాధల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు మన సుమన్ టీవీ ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.